ముందు సినిమా టైటిల్తోనే మొదలు పెడదాం. బోయపాటి గారు, మీ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది, వినయ విధేయ రామ. రాముడు మర్యాద పురుషోత్తముడు, ఎంత వినయంగా ఉంటాడో తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎంత విధేయతతో ఉంటాడో, శత్రువు దగ్గర అంత భయంకరంగా ఉంటాడు. అది టైటిల్లో కనిపించట్లేదు కానీ టీజర్లో కనిపించింది, మీకు ట్రైలర్లోనూ, బోయపాటి గారి సినిమాలో కనిపించేది ఎలాగో కనిపిస్తుంది. ఆయనలో నాకు నచ్చేది ఏంటంటే, బేసిక్గా కమర్షియల్ సినిమా అంటే ఉదాత్తత లేకుండా ఉంటుంది, కానీ ఆయన చాలా ఏమంటారు దాన్ని, బుక్లో ఉన్న వాల్యూస్ని పాటించేవాళ్ళు చాలా బోరింగ్గా ఉంటారంటారు, కానీ వాళ్ళని చాలా ఎగ్జైటింగ్గా చూపించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు బోయపాటి శ్రీను గారు. అది మీ సినిమాలో నాకు బాగా నచ్చే లక్షణం ఉంది. ఎందుకంటే కుటుంబం బోరింగ్గా ఉంటుంది, అందరితో కలిసి భోజనం చేయడం బోరింగ్గా ఉంటుంది, వెజిటేరియన్ బోరింగు, పార్టీ లేకుండా ఉంటే బోరింగు, నిజం మాట్లాడమే బోరింగు, రాముడు అంటే బోరింగు కాదు. రాముడు బోరింగ్ కాదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలు, ఇన్ని యుగాలు గడిచిన తర్వాత కూడా ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటి హీరో మీ హీరో ఈ సినిమాలో. సో అది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, మిమ్మల్ని అందరినీ ఎంతో అలరిస్తుంది నాకు తెలుసు. సో సినిమా గురించి నాకు తెలియదు, నేను అంతకంటే మాట్లాడను. ట్రైలర్ చూసిన తర్వాత ఎలాగో మీరు మాట్లాడతారు. ఇంకా రెండో విషయానికి వస్తే, ఒక కోటకి వెళ్ళే ఆ కోట లోపల ఉండే ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది. ఆ కోటకి వెళ్ళే దారి మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా, ఇన్సెసెంట్ అంటారు కదా, కంటిన్యూస్గా ఉండే ఒక పాత్వే ఉంటుంది. ఇలాంటి దారి వేసి ఆ దారి చివర అలాంటి కోట కట్టి ఆ కోట లోపల ఒక స్వర్గం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది నా మాటలేం కాదు, మహాకవి శ్రీశ్రీ చెప్పింది, నాదొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. అదే చిరంజీవి గారు. ఎందుకంటే ఎలాంటి రూట్ వేశారంటే, ఆయన కుటుంబం మన తెలుగు వాళ్ళందరి కుటుంబం అయిపోయింది, ఆయన తమ్ముడు మనందరికీ మన ఇంట్లో మనిషి అయిపోయాడు, వాళ్ళ అబ్బాయి మన ఇంట్లో పిల్లాడైపోయాడు. ఎందుకంటే ఇలాంటి అనర్గళం అనితర సాధ్యం అంటే బ్రేకులు లేని ఒక మార్గాన్ని, అది ఎలాంటి కోటకి మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక దుర్గం, అందులోపల ఒక స్వర్గం ఉన్న కోటని కట్టిన నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్. ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడూ వెతుక్కోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళ చరిత్ర మనం ఎన్ని రకాలుగా, అంటే రామాయణం ఉంది, రామాయణానికి దాదాపుగా ఆథెంటికేటెడ్ వెర్షన్లు 300 ఉంటాయి, 300 ఉన్నాయంటారు, 300 వెర్షన్స్ రాశారు, అయినా మనకి బోర్ కొట్టదు. కొన్ని కథలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు, గాంధీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి బోర్ కొట్టదు, అలాగే రామాలయం లేని వీధి ఉండదు, అలాగే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం మనం పూర్తి చేయం. అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. సో నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్లు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చిట్ట చివరి మ్యాటిని ఐడల్ అనొచ్చా? సో ఆయనే మనందరికీ మెగాస్టార్. ఎందుకంటే నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి చెమటతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మర్చిపోయేలా మనల్ని అందరినీ ఆనందపరిచిన చిరంజీవి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎంత చెప్పినా ఎంత చేసినా ఆయన మనకు అందించిన సంతోషానికి, ఆయన మన నవ్వించిన నవ్వులకి, మనతో వేయించిన స్టెప్పులకి, చొక్కలిపి థియేటర్లో గ్యాంగ్ లీడర్లకు కానీ, లేదంటే ఎముడి మొగుడికి కానీ, గరానా మొగుడికి కానీ మనం అరిచిన అరుపులకి, మనకిచ్చిన ఆనందానికి. అంటే సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది, ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అదొక మంచి అలవాటు. సో అలాంటి మంచి అలవాటుని
నా కాలేజీ రోజులు మొత్తం నాకు అందించి నన్ను పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. నాలాగా ఎంతోమందిని ఒక దారిలో నిలబెట్టి, అంటే నేను ఆయన పోస్టర్ మ్యాగ్లో ఆయన తాలూకు మొట్టమొదటి కట్టింగ్ చూసి, అంటే సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని చెప్పి ఆయన గురించి పడిన ఒక ఆర్టికల్ చదివే. సో నీతిగా నిజాయితీగా ఒక మిడిల్ క్లాస్లోంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైండి ఇంత ఉన్నత స్థాయికి రాగలిగాడు అనుకున్నప్పుడు, సరే ఒక రైతు కొడుకునే నేను కూడా రావచ్చు ఇలాంటి స్థాయికి అని చెప్పి నేను సినిమాలోకి రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. సో అలాంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగించిన మెగాస్టార్ గారికి నమస్కారం సార్. ఇకపోతే మెగాస్టార్ గారు వాళ్ళ తమ్ముడు మనందరికీ ఆత్మీయుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అంతా కలిపితే నేను పిడికెడు మట్టే కావచ్చు, కానీ ఒక్కసారి నేను తలెత్తి చూశానంటే ఒక దేశపు జెండాకునంత పొగరుంది నాకంటూ ఉంది. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి, కొడుకైన రామ్ చరణ్కి నేను తప్పు ఏం వరస చెప్పట్లేదు, ఎందుకంటే అది కళ్యాణ్ గారే చెప్పారు. నా కొడుకు, నాకు తమ్ముడు, నాకు అన్న కొడుకు కాదు నా కొడుకు అన్నారు అందుకని. సో వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి, సో చిరంజీవి గారు తమ్ముడిలాగా ఉన్నాడు అందుకని, సో వాళ్ళ తమ్ముడు రామ్ చరణ్కి, వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి రామ్ చరణ్కి ఈ సినిమా మరింత విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రంగస్థలం చూసిన తర్వాత ఆయనతో ఫోన్లో మాట్లాడాను, సుకుమార్ గారితో ఫోన్లో మాట్లాడాను, తప్ప నాకంటే ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి వేదికలు లేవు, అందుకని నేను అందరితోటి నా అభిప్రాయాన్ని పంచుకోలేకపోయాను. సో ఈ వేదికగా దాన్ని చెప్పాలనుకుంటున్నాను అందరికి, ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్లు అవుతాయి, సూపర్ హిట్లు అవుతాయి, బ్లాక్ బస్టర్లు అవుతాయి, కొన్ని మాత్రమే సినిమా తీసేవాళ్ళ ఆలోచనలు కూడా మారుస్తాయి. అలాంటి మార్చిన సినిమా రంగస్థలం. అందుకని అంటే కొన్ని సినిమాలు తీసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా, తీసిన వాళ్ళకి గౌరవాన్ని, చూసిన వాళ్ళకి తృప్తిని తీసుకొస్తాయి. అది చాలా రేర్ కాంబినేషన్ ఆ రెండు జరగడం అనేది. ఎందుకంటే చాలామందికి డబ్బులు వచ్చేస్తాయి. కొన్ని సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు, ఫిగర్లు వింటూ ఉంటాం, కానీ మనకేదో వెలితితోటే థియేటర్లోంచి బయటకు వస్తాం, కానీ చాలా తృప్తితో థియేటర్లోంచి బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సినిమా రంగస్థలం అంటే నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట్లాడాలి, నా ప్రేమని, నా అభిమానాన్ని ఆ సినిమా తీసినందుకు వాళ్ళిద్దరికీ చెప్పాలి అనిపించేలాగా నన్ను ప్రేరేపించింది. అలాంటి చిత్రం చేసిన చరణ్కి ఈ సంవత్సరం ఎంతో తీపి జ్ఞాపకాలను మిగిలించింది. వచ్చే సంవత్సరం దీనికంటే మరింత ఉన్నతంగా ఉండాలని, మరింత ఆనందంగా ఉండాలని మనందరి తరఫున ఆయనకి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారిని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, అది చెప్పి నేను ముగిస్తాను, అంతకుమించి ఎక్కువ విసిగించను మిమ్మల్ని. సింహం బేసిక్గా దాదాపు 10 రోజులకి 12 రోజులకు కానీ వేటాడదు, ఎందుకంటే మిగతా జంతువుల్లాగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని స్ట్రెచెస్ అన్ని చేసి ఇప్పుడు ఏ జంతువు కనపడుతుంది మీద పడి తినేద్దామని బయలుదేరుతుంది. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి దగ్గరలో ఏది ఉందో చూసి అడవిలోకి వెళ్తుంది. వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది, ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు హైనాలు దాదాపుగా నెలలు పాటు పండగ చేసుకుంటాయి. సో సింహం ఎప్పుడు వేటాడుతుందని, చరణ్ కూడా అంతే, కొడితే మాత్రం ఇంకెందుకంటే నేను చెప్పేది ఏం లేదు. సో పుత్రాధిచ్చేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు, అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంక అందం ఎక్కడుంది, అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది అని ఆనందాన్ని అనుభవిస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్.